నా పేరు బిందు. కొత్తపేట జిల్లా కొత్త రోడ్లు కేసీఆర్ గవర్నమెంట్. ప్రతిదీ చాలా బాగుంది, బట్ దెన్ చాలా కొన్ని ప్లేసెస్ లో ఎక్కువ పబ్లిక్ ఉండదు. అట్లాంటి ప్లేసెస్ లో చాలా పాపులేషన్ ఉన్న ప్లేస్ లో రోడ్ సరిగా లేదు. అండ్ దెన్ ఈవెన్ ఆఫ్టర్ లైక్ లాట్ ఆఫ్ యునో లాట్ ఆఫ్ పీపుల్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్, ఇట్స్ స్టిల్ ద సేమ్ వే. ఇట్స్ లైక్ ఓన్లీ చాలా బాగా కనిపించే ప్లేసెస్లో బాగా డెవలప్ చేసి కనిపించిన ప్లేసెస్లో లైట్లీ అన్నట్టు ఉన్నట్టుంది. యాజ్ ఫార్ యాజ్ ఐఎమ్ కన్సర్న్డ్ ఐ థింక్ కేసీఆర్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ గుడ్ అండ్ ఐల్ వోట్ ఫర్ కేసీఆర్. ఇట్స్ ఆసమ్, డోంట్ ఈవెన్ ఆస్క్. మా నాన్న ఐటీలో చేస్తున్నారు, హీఈస్ అ ఏవీపీ వర్కింగ్ ఫర్ టెక్ మహీంద్ర. సో యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఐ థింక్ హీస్ డూయింగ్ గ్రేట్ అండ్ హోప్ఫుల్లీ దెల్ బి మోర్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు? నో కమెంట్. నో, మేబీ ఐఎమ్ నాట్ షూర్, ఐ నాట్ లైక్ టు కమెంట్ ఆన్ దాట్, బట్ హోప్ఫుల్లీ సమ్. ఐ థింక్ కేటీఆర్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. బ్రిడ్జ్ దట్స్ ఇట్. యా, ఎంత బాగా డెవలప్ చేశారు. సో మనం బ్రిడ్జ్లు కొత్త రోడ్లు అవుతున్నాయి కదా, ఎట్లా ఉంది హైదరాబాద్ డెవలప్? చాలా బాగుంది అండ్ ఇంకా చేస్తారు వాళ్ళు. ఐటీ పరంగా కేడిఆర్ చేస్తున్న డెవలప్ గురించి, ఐటీ పరంగా యూత్కి ఎట్లా ఉపయోగం? ఐటీ పరంగా యూత్కి అయితే సూపర్, నో ప్రాబ్లం. బట్ వాళ్ళు వాళ్ళకి చేసుకుంటారు సార్, నో ప్రాబ్లం. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ అది గెలిస్తే హైదరాబాద్ ఇంకా డెవలప్ అవుతుంది? అఫ్కోర్స్ టీఆర్ఎస్. ఎందుకంటారు? ఎందుకంటే అది తెలంగాణ, టీఆర్ఎస్, నో ప్రాబ్లం. రోడ్లు, వాటర్ సప్లై, పవర్ సప్లై ఎట్లా ఉంది? గుడ్, నో కమెంట్స్ ఆన్ దట్. కొత్త రోడ్లు కేసీఆర్ గవర్నమెంట్ ఎట్లా చేస్తుంది? చాలా బాగుందండి, కేసీఆర్ బాగా చేస్తున్నారన్ని. ఓకే, ఇప్పుడు ఐటీ పరంగా చూసుకుంటే కేటీఆర్ డెవలప్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. మహిళల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పథకాలు కానీ, సిటిప్స్ కానీ ఎట్లా పని? అన్ని బాగా పనిచేస్తున్నాయి సార్, బాగా చేస్తున్నారు సర్వీస్. కేటీఆర్ కానీ కేసీఆర్ గారు కానీ సూపర్. గత ప్రభుత్వాలకు కేసీఆర్ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఉందంటారా? చాలా ఉంది కదా. ఎట్లా బాగాలేదంటారా? ఐటీ పరంగా నెక్స్ట్ జనరేషన్కి బాగా చాలా పథకాలు కానీ, అదే ఐటీ పరంగా కానీ చాలా డెవలప్మెంట్ ఉంది. లాస్ట్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్కి చాలా యూస్ఫుల్ ఉంది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా చాలా, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఫ్యూచర్ బాగా కనిపిస్తుంది. చాలా బాగుంది. ఇంతకుముందు వాటర్తో చాలా ఫైటింగ్ చేయాల్సి వచ్చేది, ఇప్పుడు ఆ ఫైటింగ్స్ ఏమి లేవు. పవర్ కట్ కూడా, సమ్మర్ వస్తే పవర్ ఎప్పుడు పోతుందో అని భయం భయంగా ఉండేది, ఇప్పుడు ఎప్పుడు పోయినా ఎమ్మటే వచ్చేస్తుందని కాన్ఫిడెంట్ ఉంది. డిసెంబర్ 1st జీహెచ్ఎంసీ ఎన్నికలు వస్తుంది, ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటారు? సేమ్ ఇదే వస్తే ఇంకా బాగా డెవలప్ చేస్తారు. కేసీఆర్ గారే వస్తే మళ్ళీ ఇంకా ఇంతకంటే డెవలప్మెంట్ బాగుంటుంది కదా. మీరు ఏ పార్టీ కోటి? కేసీఆర్ గురించి మాట్లాడుతున్నామంటే వాళ్ళ గురించే మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తామని. మా పేరు నిఖిల్ కుమార్ అండి. నిఖిల్, హైదరాబాద్ లో కొత్త బ్రిడ్జిలు, కొత్త రోడ్లు కేసీఆర్ గవర్నమెంట్ చేస్తున్న డెవలప్ ఎట్లా ఉంది? లేదండి, ఇప్పుడు పైకి చూసేందుకు మాత్రమే కానీ, అంటే ఇక్కడ ఓన్లీ జీహెచ్ఎంసీ చూసుకుంటే కొత్త బ్రిడ్జిలు, కొత్త రోడ్లు ఈ గవర్నమెంట్ చేస్తున్న డెవలప్ ఎట్లా అనిపిస్తుంది? డెవలప్ అంటే బాగానే ఉందండి. డెవలప్ అయితే అంటే జీహెచ్ఎంసీ వరకు అయితే డెవలప్ ఓకే చేస్తుండ్రు, కానీ పక్కన ఊర్లో మాత్రం పడిపోతుంది అండి. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో చూసుకుంటే వాటర్ సప్లై, పవర్ సప్లై ఎట్లా ఉంది? పవర్ సప్లై అన్నీ బాగానే ఉన్నాయండి, ఫెసిలిటీస్ అయితే హైదరాబాద్లో మాత్రం బాగానే ఉందండి. ఐటీ పరంగా కేటీఆర్ చేస్తున్న డెవలప్? ఐటీ పరంగా మొత్తం కేటీఆర్ గారు మొత్తం ఐటీలో ఉన్నాడు కాబట్టి మొత్తం చూసుకుంటున్నాయన, బాగానే ఉంది, పర్లేదు, బాగానే అయిపోయాయండి. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1st నాడు ఉన్నాయి. అవునండి. ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు కేటీఆర్ గారికి, వాళ్ళకి కొంచెం అవగాహన ఉంది కాబట్టి వాళ్ళు గెలిస్తేనే ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉందండి. మీరు ఏ పార్టీ కోట అయిపోతారు? మేము టీఆర్ఎస్ కోట్ వేసాం. అంటే మేము మా విలేజ్లో కూడా టీఆర్ఎస్ అని నడుస్తుంది, ఇక్కడ టీఆర్ఎస్ అని నడుస్తుంది. ఇప్పుడు అంటే మాకు ఇక్కడ ఓట్ లేదు, కాకపోతే ఊళ్ళో మాత్రం టీఆర్ఎస్కి వేస్తామండి. ఇక్కడ హైదరాబాద్లో చూసుకుంటే సీసీ కెమెరాస్, పోలీస్ వ్యవస్థ, సిటీమ్స్, ఫ్రెండ్లీ పోలీస్ ఎట్లా ఉంది? టోటల్ అంతా బాగానే ఉందండి హైదరాబాద్లో.
పర్లేదు, హైదరాబాద్ మాత్రం పర్లేదు. గత ప్రభుత్వాలకు కేసీఆర్ ప్రభుత్వానికి తేడా తేడా ఉందండి, చాలా ఉంది. ఇప్పుడు ఐటీ పరంగా ఇప్పుడు వచ్చేంత డిజిటల్ కదా, ఇప్పుడు అది మాత్రం ఇప్పుడు అది డెవలప్ అవుతుంది చాలా. ఐ మీన్ హైదరాబాద్ యాజ్ ఫర్ హైదరాబాద్ ఈస్ కన్సర్న్డ్ పర్లేదు, బట్ ఐ మీన్ దిస్ ఈజ్ నాట్ ద న్యూ, దిస్ ఈజ్ నాట్ ద రియల్ డెవలప్మెంట్ అనుకుంటా నేను. మనకు లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ మీకు వర్షాలు పడ్డప్పుడు మీరు చూసారు మీరు ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయో. మేబీ వాటి మీద అంటే ఇవి యాక్చువల్లీ కనిపిస్తాయి మనకి, ఎవరైనా ఇప్పుడు సిటీకి వచ్చినా ఎవరికి వచ్చినా డెవలప్మెంట్ అంటే ఇలాంటివి కనిపిస్తాయి. యూజువలీ గవర్నమెంట్స్ ఏంటంటే వీటి మీద ఫోకస్ చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి చూపించాలి అంటే ఇలాంటివి చూపిస్తే పబ్లిక్ ఏదో డెవలప్ అవుతుంది అనుకుంటారు. కానీ యాక్చువల్ డెవలప్మెంట్ నేను చెప్పేది ఏంటంటే మనకు 2 మంత్స్ బ్యాక్ వచ్చిన ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు చెప్పండి, అలాంటివి నేను ఫోకస్ చేయాలని చెప్తున్నాను. ఇట్లాంటివి కూడా ఓకే, నాట్ బ్యాడ్, బట్ అలాంటివి వాటి మీద కూడా ఫోకస్ చేయాలి, మనీ స్పెండ్ చేయాలి అని చెప్తాం. ఐటీ పరంగా చూసుకుంటే కేటీఆర్ చేస్తున్న డెవలప్మెంట్ ఎట్లా? ఐటీ ఆల్రెడీ ద అడ్వాంటేజ్ హైదరాబాద్ ఏంటంటే ఆల్రెడీ సిబి నాయుడు తన పార్ట్ చేశారు, ఓకే, తను ఒకటి ఫౌండేషన్ చేశారు, తను చేశాక దాని మీద ద డూయింగ్ ఇట్ గుడ్. ఇప్పుడు తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కూడా చేయాలి అంత ఎఫిషియెంట్గా ఎక్కడ మనం అనుకోలేము, బట్ కేటీఆర్ ఇస్ డూయింగ్ గుడ్, ఓకే. ఆ ఫౌండేషన్ మీద వాళ్ళు ఏం చేయాలో అది చేస్తున్నారు, దట్స్ వెరీ గుడ్. ఇప్పుడు పవర్ సప్లై, వాటర్ సప్లై డెవలప్ ఎట్లా ఉంది హైదరాబాద్? ఫైన్ అండి, ఓకే. ఐ మీన్ దే స్పెండింగ్ లాట్ ఆఫ్ ఫండ్స్. ఇంత మీరు ఫండింగ్ గురించి చెప్తే ఇంతకుముందు తెలంగాణ సర్ప్లస్ ఫండింగ్ ఉండే, ఇప్పుడు ఇప్పుడు మీకు తెలిసి ఇప్పుడు డెఫిసిట్లకు పోయింది అది. ఐ మీన్ దే స్పెండింగ్ మనీ ఆన్ ఇప్పుడు రూరల్ ఏరియాస్లో చూస్తే మనకు వాటర్ సప్లై కానీ అది బాగానే చేస్తూ అని అట్లీస్ట్ స్కీమ్స్ అవన్నీ స్టార్ట్ చేశారు, బట్ చూడాలి అది అది ఎంతవరకు వాళ్ళు స్పెండ్ చేసిన మనీ, అది ఎంతవరకు ప్రొడక్టివ్గా స్పెండ్ చేశారో మనకు తెలియదు. బట్ దే ట్రయింగ్ దర్ బెస్ట్, అంటే కొన్ని కొన్ని ఏరియాస్ వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయాలి కానీ, బట్ ఫైన్. ఐ మీన్ అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్. గత ప్రభుత్వాలకి కేసీఆర్ ప్రభుత్వానికి తేడా ఏమన్నా? అంటే ఇంతకుముందు ఇప్పుడు కాంగ్రెస్తో కంపేర్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి వారికి ఐ థింక్ ఓకే, ఇట్ వాజ్ ఓకే. రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి తర్వాత థింగ్స్ హ్యావ్ స్లో డౌన్. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, ఏంటంటే మీకు తెలుసు కాంగ్రెస్ పార్టీలో ఎవ్రీ లీడర్ ఇస్ అ బిగ్ లీడర్, ఓకే. ప్రతి ఒక్కరికి ఒక గ్రూప్ ఉంటుంది, ఇట్స్ నాట్ ఈజీ. ఇప్పుడు అన్లెస్ అండ్ అంటల్ సమ్వన్ స్ట్రాంగ్ లైక్ రాజశేఖర రెడ్డి కానీ, సిబి నాయుడు కానీ, కేసీఆర్ కానీ, అలాంటి మేబీ కొంచెం డిక్టేటోరియల్ టెండెన్సీ ఉన్నా కాస్త డెవలప్మెంట్ చూస్తాం మనం. ఇన్ కేస్ కనుక కాంగ్రెస్ స్ట్రాంగ్ లీడర్, స్ట్రాంగ్ బేస్ లైన్ లీడర్ సీఎం అయితే మనకు తెలుసు ఆ ఇన్ఫైటింగ్తోనే సగం పోతుంది. వాళ్ళ ఫోకస్ అంతా గవర్నమెంట్ ఫోకస్ అంతా అది ఎట్లా కాపాడుకోవాలి గవర్నమెంట్ దాని మీదనే ఫోకస్ ఉంటుంది, కానీ డెవలప్మెంట్ మీద తక్కువ ఉంటుంది, ఓకేనా. కాబట్టి ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి ఐ థింక్ కాంగ్రెస్ గవర్నమెంట్ అంతా సరిగా లేకుండే, దెన్ కేసీఆర్ స్టార్టెడ్ ఆఫ్ వెల్, ఓకే. కానీ చూడాలి అంటే ఇంకా కేసీఆర్ మీద చాలా హోప్స్ ఉన్నాయి, ఓకే. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చూసుకుంటే మహిళల కోసం సీ టీమ్స్ ఎట్లా పనిచేస్తుంది, పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉంది, సీసీ కెమెరాలు హైదరాబాద్లో ఎట్లా ఉపయోగపడుతున్నాయి జనాలకి? అంటే కంపారిటివ్ అడ్వాన్స్ టెక్నాలజీ కూడా అడ్వాన్స్ అయిపోయింది ఇప్పుడు. షీ టీమ్స్ వరకు మనకు ఎగ్జాక్ట్ తెలియదండి, ఎందుకంటే అది లాంచ్ చేసేటప్పుడు చాలా పెద్ద ఎత్తున లాంచ్ చేస్తారు. కానీ యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఇట్లా స్కీమ్స్ ఎట్లున్నట్టు గవర్నమెంట్ స్కీమ్స్ స్టార్టింగ్ చాలా గొప్పగా స్టార్ట్ చేస్తారు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము పబ్లిక్లో అది న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో ఉన్నంత వరకు ఫోకస్ ఉంటుంది. ఒక్కసారి లోపలికి వెళ్ళిపోయిన న్యూస్ పెద్ద ఫోకస్ ఉంటుంది, గవర్నమెంట్ కూడా పట్టించుకోదు. మధ్యలో మనం చూసినాం అట్లాంటి షీ టీమ్స్ అసలు నంబర్లు కూడా పనిచేస్తలేవంట, కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కన్సిస్టెంట్గా చేయడం అనేది గొప్ప, అది అట్లాంటి ఎంతవరకు చేస్తారో ఐ డౌట్ ఇట్. ఇప్పుడు ఎన్నికలు December 1st జరగబోతుంది, ఏ పార్టీ గెలిస్తే హైదరాబాద్ డెవలప్ అవుతుందని? అంటే ఆ విధంగా చూస్తే అయితే నేను కొంచెం ఇక టఫ్ కాంపిటీషన్ అంటే మనకి ఇప్పుడు టీఆర్ఎస్కి కాంగ్రెస్ అయితే కాదు, మేబీ బీజేపీ ట్రై చేస్తుంది సార్ గట్టిగానే. కాకపోతే ఇప్పుడు ఫండింగ్ విషయం కానీ ఏది కానీ ఇప్పుడు రూలింగ్ పార్టీ టీడీపీ కాబట్టి కొద్దిగా టీఆర్ఎస్ కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళు మేబీ బీజేపీ కూడా సెంటర్లో ఉంది కాబట్టి మళ్ళీ ఏమైనా ఫండ్స్ ఏమైనా తీసుకొస్తారేమో చిన్న ఆశ, బట్ మోస్ట్లీ అనుకుంటా ఇది యూజువల్లీ ఏంటంటే జిహెచ్ఎంసీ ఈ స్టేట్లో ఏ పార్టీ రూలింగ్ ఉందో వాళ్ళకి ఎక్కువ ఫేవరబుల్ వస్తుంది, మనం చూసినాం ఇంతకుముందు. మీ అభిప్రాయం చెప్పండి, మీరు ఏ పార్టీ పోయారు? నేనా మోస్ట్లీ నేను టీఆర్ఎస్కి వేయచ్చు నేను, ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారు, కొంచెం కేటీఆర్ కూడా సీరియస్గా తీసుకుంటున్నాడు. బికాస్ ఐ ఆల్సో కమ్ ఫ్రమ్ సేమ్ ప్లేస్ వేర్ కేటీఆర్, ఐ కమ్ ఫ్రమ్ సిరిసిల్ల, ఓకే. ఐ మీన్ నేను ఇక్కడ ఉంటున్నాను కానీ బట్ ఐ హెల్ ఫ్రమ్ సిరిసిల్ల. ఐ మీన్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ ఇన్ సిరిసిల్ల ఈస్ గుడ్. అలాగే హైదరాబాద్ మీద ఈ మధ్య ఫోకస్ చేస్తున్నాడు కేసీఆర్.
So he has taken his side a challenge. Okay, I mean his youth. Okay, ఆయన కొంచెము ఆయన ఈ కరెంట్ అడ్వాన్స్ ట్రెండ్స్ ఏంటి ఆ టెక్నాలజీ మీద అవగాహన ఉన్నవాడు ఆయన. ఓకేనా? ఈస్ డూయింగ్ గుడ్. కొంచెం మంచి ఛాలెంజ్ తీసుకుందాం. నెక్స్ట్ నెక్స్ట్ సీఎం అతనే అవ్వాలని చెప్పేసి ఆయన ఈస్ ట్రయింగ్ ఇస్ బెస్ట్. ఓకే. చేనేత వస్త్రాలపైన కేసీఆర్ గవర్నమెంట్ చేస్తుంది. మీకు ఎలా మీరు సీసీలు అంటున్నారు కాబట్టి చేనేత వస్త్రాలపైన గవర్నమెంట్ ఎట్లా ఉంది? చేనేత మీద మాట్లాడుతున్నారు కానీ నేను ఐ డోంట్ థింక్ గ్రౌండ్లో గ్రౌండ్ రియాలిటీ పెద్ద నాకు చేంజ్ అవుతున్నట్టు అనిపిస్తలేదు. ఓకేనా? మేబీ బికాస్ ఆఫ్ కాస్ట్ ఫ్యాక్టర్ కానీ ఏది కానీ, ఎందుకంటే చేనేత యూజువల్లీ నాకు తెలిసింది ఏంటంటే కొంచెం కాస్ట్ ఫ్యాక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ వల్ల దీనివల్ల అంతకంటే చాలా తక్కువ రేట్లో చేస్తున్నందువల్ల కూడా వాళ్ళకి పెద్ద డిసడ్వాంటేజ్ అయిపోయింది చేనేత కార్మికులకు. మీకు క్వాలిటీ మంచిగా ఉంటుంది, కాకపోతే ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది. అదే మీకు వచ్చిన ఇప్పుడు మీకు తెలుసు కదా, ఇప్పుడు డ్యూరబిలిటీ ఎవరు పట్టించుకుంటున్నారో మంచిగా ఉండాలా, కొంతకాలం వేసుకుంటాం తీసి పక్కన పెడతాం కొత్త తీసుకుందాము, అలాంటిది ఒక ఇది వచ్చింది, ఒక మైండ్ సెట్ వచ్చింది పబ్లిక్లో కూడా. అందుకని చెప్పేసి దానివల్ల కూడా కొంచెం పాపం వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. సరే, ఓకే, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ ఛానల్ యూట్యూబ్. థ్యాంక్ యూ.